మరి ఇవాళ ఒకటే మీకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి ఈ రోజు ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యము ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా లేదు మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ముక్కుమడిగా ఈ రోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద బురద వెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మన నాయకుడు సింగల్ గా వస్తాడు ఎవరు వచ్చేది సింగల్ గా ఎవరు వస్తారు సింహం మన నాయకుడు సింహం ఒంటరిగా వస్తాడు గుంపుల వల్ల వచ్చేది ఎవరు కుక్కలు నక్కలు పందులన్నీ కూడా ఏకమయ్యాయి ఒక్క సింహాన్ని ఎదుర్కొనే దాని కోసం ఎదుర్కోగలరా ఈరోజు నాయకుడు ఒక దమ్మున నాయకుడి మాటలు నేను ఏ రాజకీయ పార్టీని నమ్ముకోలేదు ఏ చాలను నమ్ముకోలేదు నేను నమ్ముకున్నది ఈ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పే దమ్ము ధైర్యం ఏ నాయకుడికన్నా ఉందా మరి అదే తరహాలో మన నాయకుడు చెప్తున్నాడు మీ కుటుంబానికి మేలు జరిగితేనే నన్ను ఆదరించండి అని చెప్పే దమ్ము ధైర్యము ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా ఏ రాజకీయ పార్టీ నాయకుడి కన్నా ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి నాయకుడికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మోకమ్మడిగా ఈ రోజు ఈ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది రాబో 2024 కురుక్షేత్రంలో పేదలకు పెత్తందారులకు జరగబోయే మహాసంగ్రామంలో మనమందరం కూడా పేదలుగా ఈ పార్టీ పేదల పార్టీకి మనమందరం కూడా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి 2024 ఖచ్చితంగా వై నాట్ 175 నినాదాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు 4.5 సంవత్సరాల కాలంలో 2,38,00,000 రూపాయలు బటన్ నొక్కి మన అందరి అకౌంట్లు జమ చేసిన ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి మనసున్న ముఖ్యమంత్రిని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా చేతులు జోడించి మరి అదే విధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులైన మా చెల్లెమ్మైన పద్మావతమ్మ గారికి 2024 అతి పెద్ద మెజార్టీతో మరొక్కసారి మీరు శాసనసభలకు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్.